హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం నోటిఫికేషన్ చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 2000 రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్. ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనే 2000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది. ఇది మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే 2/4/2019 టు 22/4/2019 వరకు ఉంది. అలాగే మనం దీన్ని అప్లై చేయాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, అలాగే ఈ నోటిఫికేషన్ ఇది నోటిఫికేషన్ కూడా కింద లింక్ ఇస్తాను పీడిఎఫ్ ఫార్మాట్. ఎవరైనా చూడాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చాడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మొత్తం డేట్స్ కూడా ఇచ్చాడు. మనం చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ మాడిఫికేషన్ అని ఇచ్చాడు, అప్లయింగ్ బై క్యాండిడేట్స్ అని ఇచ్చాడు. మనం అప్లై చేసుకోవాల్సిన డేట్ వచ్చి ఈ రోజు నుండి 2/4/2019 నుండి 22 వరకు ఉంది. అలాగే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చాడు, ఆ డేట్లోనే పే చేయాలి. అలాగే ఎవరైనా సరే డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఎవరైనా అంటే హాల్ టికెట్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే 3rd week of May 2019 అని ఇచ్చాడు. అలాగే ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే 8th, 9th, 15th and 16th ఉంటుందని ఇచ్చాడు జూన్లో. అలాగే నేను ఎక్కడ సెంటర్స్ ఉన్నాయో కూడా కింద ఇస్తాను, చూడండి లాస్ట్ దాకా వీడియో మీరు. అలాగే రిజల్ట్ కూడా ఎప్పుడు అని మనకి ఇచ్చేశాడు, 1st week of July 2019. ఎగ్జామ్ వచ్చి జూన్లో ఉంటుంది, 8th, 9th, 15th, 16th. అలాగే మనకు రిజల్ట్ వచ్చి జూలై 1st week లో ఉంటుంది. అలాగే మీరు మెయిన్ ఎగ్జామ్కి కాల్ లెటర్ అనేది 2nd week లో, జూలై 2nd week లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే 27/2019 ఉంటుంది, దాని రిజల్ట్ కూడా ఎప్పుడు అని ఇచ్చేశాడు, 3rd week of August అని ఇచ్చేశాడు. అలాగే మనకు కాల్ లెటర్స్, జాయినింగ్ లెటర్స్, ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం ఇచ్చాడు 4th week of August 2019 అని. అలాగే గ్రూప్ డిస్కషన్ మొత్తం, ఇంటర్వ్యూ వచ్చి సెప్టెంబర్లో ఉంటుంది, డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ వచ్చి అక్టోబర్ 2019 2nd week ఉంటుంది. అక్టోబర్ 2nd week లో మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఏజ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే దీనికి నాట్ బిలో 21 ఇయర్స్, అంటే 21 ఇయర్స్ కన్నా తక్కువ ఉండకూడదు, అలాగే 30 ఇయర్స్ కన్నా అబోవ్ ఉండకూడదు జనరల్ కేటగిరీలో. అలాగే మనం షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ చూసుకుంటే 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకుంటే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అలాగే పర్సన్ విత్ డిసబిలిటీ చూసుకుంటే 15 ఇయర్స్ ఉంది ఎస్సీ ఎస్టీ అయితే, ఓబీసీ అయితే 13 ఇయర్స్ ఉంది. అలాగే జనరల్ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది, దీంట్లో సర్వీస్ మెన్ వాళ్ళందరికీ 5 ఇయర్స్ ఉంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. అలాగే మనం టోటల్ వ్యాకెన్సీస్ చూసుకుంటే ఇందులో 2000 అని టోటల్ వ్యాకెన్సీస్ ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా అప్లై అయింది దీంట్లో, ఎస్సీకి 300 ఉన్నాయి వ్యాకెన్సీస్, అలాగే ఎస్టీకి చూసుకుంటే 150 ఉన్నాయి, ఓబీసీకి చూసుకుంటే 540 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 200 ఉన్నాయి, జనరల్ కేటగిరీ చూసుకుంటే 810 ఉన్నాయి. టోటల్ 2000 అనేది మనకు జాబ్స్ ఉన్నాయి. దీనికి రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీ ఇచ్చాడు, డీటెయిల్ డిస్క్రిప్షన్లో నేను కింద నోటిఫికేషన్ ఇస్తాను, ఏమైనా చూడాలనుకుంటే చూడండి. అలాగే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ఏమేమి ఉంటుంది, సిలబస్ అన్నీ మొత్తం ఇచ్చాడు. అలాగే డిజబిలిటీ ఎంత ఉండాలి, విజువల్ ఇంప్లిమెంట్ అవన్నీ ఇచ్చాడు, కింద నేను నోటిఫికేషన్ ఇస్తాను చూడండి. అలాగే మనం ఎగ్జామ్లో ఏమేమి ఉంటుందో ఇచ్చాడు. ఎగ్జామ్ మనం చూసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకుంటే 35 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే రీజనింగ్ అబిలిటీ చూసుకుంటే 35 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటుంది, టైం వచ్చి 1 అవర్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే మనం సెలక్షన్ క్రైటీరియా ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు, మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చి డిఫరెంట్గా ప్రాసెస్ మార్చాడు. దీంట్లో మనం చూసుకుంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని ఇచ్చాడు, అవి 45 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అని ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్ 35 ఉంటాయి, అలాగే జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి 40 ఇస్తాడు, అలాగే ఇంగ్లీష్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ ఇస్తాడు. టోటల్గా చూసుకుంటే 155 క్వశ్చన్స్ ఇస్తాడు, మార్క్స్ వచ్చి 200, ఇది టైం వచ్చి 3 అవర్స్గా ఇచ్చాడు. అలాగే మనం జనరల్ ఈడబ్ల్యూఎస్ కూడా దీంట్లో అప్లై చేశాడు. ఈడబ్ల్యూఎస్ అనేది ఎవరైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే నేను వీడియో చేశాను దాని గురించి,
అది కూడా చూడండి ఒకసారి, మీకే ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుస్తుంది. అలాగే మనకి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉన్నాయో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అనంతపూర్, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చాడు. అలాగే మనం మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అని ఇచ్చాడు. అలాగే మనం తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే మనం మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే హైదరాబాద్లో రాయొచ్చు. ఇది గైడ్ లైన్స్. ఫోటోగ్రఫీ ఎంత ఉండాలి అప్లికేషన్ చేసేటప్పుడు. అలాగే మీరు అప్లై చేయాలి అనుకుంటే https.sbi.co.inలో వెళ్ళి, కెరీర్స్లో వెళ్ళి అప్లై చేయొచ్చు. మీకు ఈ నోటిఫికేషన్ కూడా క్లియర్గా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే చేయండి, లింక్ కూడా ఇస్తాను దీనికి సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ గురించి పూర్తిగా డీటెయిల్స్, అలాగే మొత్తం డీటెయిల్స్ అందించాను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ డైలీ నోటిఫికేషన్స్ వస్తే అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ గురించి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీకు యూస్ కాకపోయినా ఎవరికైనా యూజ్ అవుతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేది నేను ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్.